Okay, let's go. హాయ్ మామ, అందరికీ నమస్తే. సో ఫ్రెండ్స్, ఇవాళ వీడియో ఏంటంటే అసలు నేను ఎందుకు స్ట్రీమ్ పెట్టట్లేదు, అసలు ఎందుకు స్ట్రీమ్ పెట్టట్లేదు, అసలు మెయిన్ కారణం ఏంటి, వీడియోస్ ఎందుకు అప్లోడ్ చేయట్లేదుగా చెప్తాను. ఓకేనా? అసలు ఏమైందంటే, ఒక 1 ఇయర్ బ్యాక్ అనమాట మా డాడీకి యాక్సిడెంట్ అయ్యింది. ఓకేనా గైస్? ఓకేనా, ఒక 1 ఇయర్ బ్యాక్ మా డాడీకి అయితే యాక్సిడెంట్ అయ్యింది. అయితే మచ్చ యాక్సిడెంట్ అయింది అప్పుడు 1 ఇయర్ అయిపోయింది అనమాట, అప్పటికి ఇప్పటికి 1 ఇయర్ అయిపోయింది. ఆ యాక్సిడెంట్ ఏంటంటే కాలు విరిగిపోయింది అనమాట. కాలు విరిగిపోవడంలో లోపలని ఇవి వేసి వేస్తారు కదా, ప్లేట్స్ వేస్తారు కదా, ప్లేట్స్ వేసేసి ఆపరేషన్ చేశారనమాట. అయితే 1 ఇయర్ అయిపోయింది, మళ్ళీ ఏం చెప్పారంటే డాక్టర్ మళ్ళీ మీరు రండి 1 ఇయర్ తర్వాత అని చెప్పారు. అయితే వెళ్ళాం అనమాట, ఎగ్జాక్ట్ 1 ఇయర్ తర్వాత వెళ్ళాము. అయితే లోపల ఉంటాయి కదా ప్లేట్స్, ఆ ప్లేట్స్ అనేవి తీయాలన్నమాట. ఎముకు విరిగిపోయింది, విరిగిపోతే దానికి అతికించడానికి మధ్యలో ప్లేట్లు పెడతారు. అయితే అవి తీయడానికి రమ్మన్నారు. మళ్ళీ వెళ్తే అప్పుడు ఏమైంది, మొన్న అనమాట వారం అవుతుందన్నమాట ఇప్పటికీ. అయితే వెళ్ళాము ఎగ్జాక్ట్గా ఈరోజే. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు ఇక్కడ ఉండాలి హాస్పిటల్, అయితే మీకు తీస్తాం, ఆపరేషన్ చేసి తీస్తాం అనమాట చెప్పారు. ఓకే అని చెప్పారనమాట. అయితే నేను ఈ వారం రోజులు ఇంకా హాస్పిటల్లో ఉన్నానమాట. మన్య, నేను, ఫ్రెండ్ అనమాట, అయితే హాస్పిటల్లో ఉన్నాను అనమాట. అంటే ఒక పేషెంట్ దగ్గర ఉండాలన్నమాట. ఒకరోజు అనమాట అలాగనుకున్నారు, లైక్ పడుకోవాలి, పేషెంట్ దగ్గర పడుకోవాలన్నమాట. అంటే హాస్పిటల్ ఎవరు ఉండరు, మనమే పడుకోవాలన్నమాట. అలా ఒకరోజు మా అన్న పడుకున్నాడు హాస్పిటల్లో, నెక్స్ట్ రోజు నేను మా ఫ్రెండ్ అనమాట, నాని అనేసి మా ఫ్రెండ్ నేననమాట. వాడు నాకు బాగా హెల్ప్ చేశాడు హాస్పిటల్లోని. అలాగా ఒక జాయిన్ చేసాము, సోమవారం జాయిన్ చేస్తే మా బుధవారం మార్నింగ్ ఆపరేషన్ అయ్యిందనమాట. 7 గంటలకు ఆపరేషన్ అయితే మరుసటి రోజు 7 గంటలకు మళ్ళీ ఐసీయూ నుంచి తీసుకొచ్చారనమాట. తీసుకొచ్చి అలాగా బెడ్ మీద పెట్టారు. అయితే లోపల ఉంటాయి కదా ప్లేట్స్ ఉంటాయి కదా, ఐరన్ రాడ్స్, అవి తీసారనమాట. ప్రజెంట్ అది ఓకే. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడొచ్చాం అనుకోండి, ఒక 2 డేస్ హాస్పిటల్లో ఉండి మొత్తం చూసుకొని ఇంటికి వస్తాం అనమాట. అదే మ్యాటర్ అసలైంది. నేనైతే స్ట్రీమ్ పెట్టకపోవడం కల కారణం అదనమాట. ఓకేనా గైస్? నేనైతే మొత్తం మళ్ళీ స్ట్రీమ్ అయితే మళ్ళీ పెడతాను. ఓకేనా? మళ్ళీ స్టార్ట్ చేద్దాము, మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఓకేనా? ఇదనమాట మెయిన్ ప్రాబ్లం. అది అంటే నేను చెప్పాలి కదా, మీకు చెప్తే కానీ మీకు అర్థమవుతుంది ఎందుకు స్పైడీ ఎందుకు పెట్టట్లేదు స్ట్రీమ్, ఎందుకు అసలు ఏమైంది అనేసి తెలియాలి కదా. ఇదనమాట మెయిన్గా మ్యాటర్. ఓకే గైస్? ఓకేనా? మళ్ళీ మనమైతే కంబ్యాక్ చేద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.